మురుగనార్ తల్లి భగవాన్లోచమయ్యారు మురుగనార్ చేయవలసిన కర్మకాండలు ముగించుకుని ఆశ్రమం వచ్చారు అస్థికల ఒక గట్టు పెట్టుకుని ఆశ్రమం వచ్చారు ఆస్తికల ముంతను ఆశ్రమం వెలుపల ఉన్న ఇలుప్పై వృక్షం కింద పెట్టి స్నానం చేసి వచ్చి భగవాన్కు నమస్కరించారు తల్లిగారికి చేయవలసిన కార్యములను సక్రమంగా జరిగాయా అని భగవాన్ ఎంతో కరుణతో అడిగారు మురుగనార్ను మురుగనార్ కన్నీరు నిండిన కళ్ళతో ముగిశాయి అన్నారు కుంజుస్వామి భగవాన్తో తల్లి ఆస్తికలను తీసుకుని వచ్చారు అన్నారు భగవాన్ మంచిది అగ్ని తీర్థంలో కలిపి వేయండి అనగానే అట్లాగే చేశారు అటుపై తమ సొంత ఊరైన రామనాథపురం వెళ్ళారు మురుగనార్ తమ స్నేహితులైన మేలై శివపురి సుబ్రహ్మణ్య చెట్టిగారిని తోడుపెట్టుకుని వెళ్ళి తమ పూర్వీకుల ఇంటిని చూపించారు చెట్టుగారు ఈ ఇంటిని చెట్టిగారు ఈ ఇంటిని మీ పేరు మీద రాస్తాను ఈ ఇల్లు ఈనాడు ఎంత ధర పలుకుతుందో ఆ ధరకు అమ్మేయండి ఆ డబ్బులో ప్రతి నెలా కొంత మీనాక్షికి పంపించండి అన్నారు చెట్టిగారు అంగీకరించలేదు డబ్బు ప్రతి నెలా పంపించడానికి కొంచెం ధనం చాలు అది నేనే ఇస్తాను ఏర్పాట్లన్నీ వద్దు అన్నారు డబ్బు పంపడానికి ఎంత అవసరమో దాన్ని మీ వద్దనే ఉంచండి మిగతా డబ్బులు రమణాశ్రమం వారికి పంపించి వేయండి ఇది మీరు తప్పక చెయ్యాలి అన్నారు మురుగనార్ తమ పూర్వీకుల ఇంటిని చెట్టిగారి పేరు మీద రాసి తిన్నగా చెన్నై వెళ్లారు ఈ లోపల చెన్నైలో మురుగనార్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదని ఆయన భార్య దిగులు చెందారు రామనాథపురంలో ఉన్నట్లు విని వెంటనే బయలుదేరి వెళ్లారు ఇంతలో మురుగనార్ చెన్నై చేరారు ఆమె కూడా చెన్నై తిరిగి వచ్చారు ఇల్లు ఖాళీగా ఉంది చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశానని ఆమెతో చెప్పారు ఇంట్లో ఉన్న కొన్ని పాత్రలను తీసుకుని తిరువన్నామలై వచ్చేశారు మురుగనార్ ఆ పాత్రలను ఆశ్రమానికి ఇచ్చేసి కట్టుగుడ్డలతో వెళ్ళిన దిశల్లో దేవా నీ కీర్తి ప్రతిష్టలను విని నన్ను నీ పాదాలకర్పించుకొంటిని నా శరీర ప్రాణములు అంతటినీ సద్గుణములకు ఒక గిరి వాడవు నీ నెట్లు ఆత్మనిష్టలో అచలమైన స్థిరపడగలనో అచలమైన స్థిరపడగలనో తెలిపి అనుగ్రహించుమా అని భగవత్సేవకే సిద్ధమయ్యారు మురుగనార్